తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలోని ఆర్టీసీ కార్మికులు కరోనా విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటే ప్రభుత్వం మాత్రం తమకు మాస్కులు గాని శానిటైజర్లు గాని ఇవ్వట్లేదని, మాకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉదయం నుండి సాయంత్రం వరకు రోడ్ల మీద ఆర్టీసీ కార్మికులు డ్యూటీ చేస్తున్నారని, మా కార్మికులకు ఎటువంటి ప్రొటెక్షన్ కిట్స్ ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారని వాపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక చోట్ల డ్యూటీ చేస్తున్నా కనీసం మాకు జీతం కూడా సగమే ఇస్తున్నారని, అయినా ఇట్టి పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా తమకు శానిటైజర్లు మాస్కులు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. 48 మంది డిపోలో నుండి పోలీసు వారి విభాగంలోకి మమ్మల్ని వాలంటరీగా పనిచేయమని చెప్పేసి మా మేనేజ్మెంట్ సూచించడం మేరకు మేమందరం కూడా వెళ్ళి విధులు నిర్వహిస్తున్నాం. మొట్టమొదటిసారిగా వాళ్ళు మాకు ఇచ్చిన అవర్స్ ప్రకారంగా 4 అవర్స్ అని చెప్పారు. పీక్ అవర్స్లో వాళ్ళ ట్రాఫిక్ విభాగంలో పీక్ అవర్స్లో వాళ్ళు మమ్మల్ని 4 గంటలు ఉపయోగించుకున్నారు. తర్వాత 6 గంటలు చేయమంటున్నారు. తర్వాత ఇప్పుడు 8 గంటలు పనిగా సూచించడం కారణంగా మేము 8 గంటలు పనిచేయలేము, మేము 4 గంటలు పనిచేస్తాం, మేము వాలంటరీ వచ్చామని చెప్పేసి మేము వారికి తెలియజేయడం అయింది. మీరు 8 గంటలు పనిచేస్తేనే మమ్మల్ని డ్యూటీలోకి రండి అని చెప్పేసి వారు మాకు తెలియజేశారు. ఇందు కారణంగా మేమందరం ఈరోజు విధులకు వెళ్లకుండా మాకు 4 గంటలు పని చూసిస్తేనే మేము విధులకు వస్తామని చెప్పేసి మేము అది ఎప్పుడైతే వారు ప్రకటిస్తారో ఆ ప్రకటన వచ్చే వరకు మేము విధులకు వెళ్ళడం లేదని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తాం.